హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందినీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లాగ్ ఏం అప్డేట్ చేయట్లేదు ఈరోజు. ఈరోజు ఇప్పుడు కూడా నేను ఒక అప్డేట్ ఇద్దామని చెప్పి వచ్చాను. అదేంటంటే మీట్ అండ్ గ్రీట్ గురించి డీటెయిల్స్ నేను మొన్న థర్స్డే పెడతానని చెప్పాను, కానీ టైమింగ్ కానీ ప్లేస్ కానీ కరెక్ట్గా నేను చెప్పలేదు. సో ఆ అప్డేట్ ఇద్దామని మనం 60K, మన ఛానల్ 60K క్రాస్ అయినందుకు నేను చిన్న సెలబ్రేషన్ లాగా మీట్ అండ్ గ్రీట్ పెడదామని అనుకున్నాను. 25,000కి పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. 50,000 పెడదాం అనుకున్నాను, కానీ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల పెట్టలేదు. సో 60K పెడదాం అనుకుంటున్నాను. 1 lakh పెట్టచ్చు, కానీ 1 lakh ఇంకా ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మన ఛానల్ 60,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు మీట్ అండ్ గ్రీట్ అనేది పెడుతున్నాను అనమాట. అది కూడా ఎక్కడంటే థర్స్డే, అంటే రేపు, ఈరోజు వెడ్నెస్డే కదా, థర్స్డే 23rd జిఎస్ఎం మాల్లోని ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుంది. జిఎస్ఎం మాల్ చందానగర్లో జిఎస్ఎం మాల్ ఉంటుంది, అంటే మియాపూర్ సెంట్రల్ అని చెప్పేసి కూడా అంటారు. సో అందులో 3rd floor ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో అక్కడ నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. 4 o'clock నుంచి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. 4 to 7 అనమాట టైమింగ్ అయితే. నార్మల్గా నేను ఇన్స్టాలో పెట్టిన టైం అయితే 4 to 6 పెట్టాను, బట్ నేను 7 వరకు అక్కడ ఉంటాను. ఎవరైనా కలవాలనుకుంటే మీరు ఆ టైంకి అక్కడికి వస్తే మనం కలవచ్చు. చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు, చిట్ చాట్ చేసుకోవచ్చు, సరదాగా మనం ఫొటోస్ అవి తీసుకోవచ్చు, ఇంటరాక్టివ్ అవ్వచ్చు అనమాట. సో అది. అండ్ ఇంకొకటి, మీరు నన్ను కలవాలని రూల్ ఏం లేదు. ఎవరైనా కొంచెం అభిమానం, చిన్న అభిమానం చూపించే వాళ్ళు ఉంటారు కదా, ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళు కలవడానికి రావచ్చు. మీట్ అండ్ గ్రీట్ అంటే మనం ఫుల్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటేనే ఉంటుంది కాబట్టి చాలా చిన్నగా మనం సెలబ్రేషన్ అనేది చేసుకుందాం, ఓకేనా? సో ఇది టైమింగ్ అయితే. నేనైతే చాలా చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. అయ్యో, నేను రేపు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి. నార్మల్గా నేను రోడ్ మీద సబ్స్క్రైబర్స్ ఎవరైనా మాట్లాడితే అంత తొందరగా మాట్లాడలేను అనమాట, ఏం మాట్లాడాలో అర్థం కాదు. సో అదే నేను ప్రవీణ్ని చాలాసార్లు అడుగుతున్నాను, ప్రవీణ్ ఏం మాట్లాడాలి, ప్రవీణ్ మీట్ అండ్ గ్రీట్లో ఎవరైనా వస్తే అని చెప్పి అడుగుతా ఉన్నాను అనమాట. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది, అట్ ద సేమ్ టైం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. చూడాలి రేపు ఎలా ఉంటుందో ఏంటనేది. సో మళ్ళీ చెప్తున్నాను, నేను మీట్ అండ్ గ్రీట్ మనది జిఎస్ఎం మాల్ చందానగర్, మీ అప్పుడు సెంట్రల్ అని కూడా అంటారు ఆ మాల్ని. 4 to 7 వరకు ఫుడ్ కోర్ట్లు, 3rd floor ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుంది. ఆ ఫుడ్ కోర్ట్లో నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా కలవాలనుకుంటే మీరు వెల్కమ్, ఓకేనా? వెల్కమ్ టు దట్ మాల్, ఓకేనా? సో ఇది నేను మీకు అప్డేట్ చేద్దాం అనుకున్నది. ఎందుకంటే నేను నిన్న వ్లాగ్ కూడా సరిగ్గా పెట్టలేదు, మొన్న కూడా నేను సరిగ్గా మెన్షన్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ ఫాలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది, ఎందుకంటే నేను స్టోరీస్లో పెట్టాను, టైమింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అందులో పెట్టాను. సో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, కలవాలనుకుంటున్నారంటే తప్పకుండా కలవచ్చు. అండ్ ఇంకొకటి నేను అంటే క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా ఏంటంటే, మీరు మన నాన్న కలవాలని ఏం లేదు, జస్ట్ నార్మల్గా జస్ట్ ఒక ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఎలా ఉంటుందో అట్లనే తప్ప ఏదో పెద్ద నన్ను కలవాలి అది ఇది అనే రేంజ్ ఏం కాదు. జస్ట్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ లాగా, 60K ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అనుకుంటున్నాను. నేనైతే అలా అనుకుంటున్నాను, మీరు అలా అనుకుంటేనే మీరు చక్కగా వచ్చి నన్ను మీట్ అవ్వచ్చు, మనం హ్యాపీగా స్పెండ్ చేద్దాము, కొంచెం క్వాలిటీ టైంని మనం స్పెండ్ చేద్దాము అందరితో కలిసి, ఓకేనా? సో అది ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఇది అప్డేట్ చేయడానికి నేను స్టార్ట్ చేశాను వీడియో. మీకు వీకెండ్ పెట్టమని చాలామంది అడిగారు. వీకెండ్ పెట్టకపోవడం రీజన్ ఏంటంటే, వీకెండ్ మనకు వెన్యూ అనేది సెట్ కాదు, అండ్ అట్ ది సేమ్ టైం వీకెండ్ నాకు పూజ ఉందన్నమాట ఇంట్లో, అందువల్ల నేను వీకెండ్ పెట్టడం కుదరట్లేదు. అండ్ నేను ఈ ఇయర్లోనే పెడదాం అనుకుంటున్నాను కాబట్టి నేను థర్స్డేనే ఫిక్స్ చేసుకున్నా. వీకెండ్ ఇప్పుడు ఈ వీకెండ్ కాక పూజ ఉంది, నెక్స్ట్ వీకెండ్ పెడదాం అంటే నెక్స్ట్ వీకెండ్కి మనకి 2022 స్టార్ట్ అయిపోతుంది కదా, ఇదే మన లాస్ట్ వీకెండ్. సో ఇది లాస్ట్ వీక్ మన 2021లో ఇది లాస్ట్ వీక్ కాబట్టి నేను ఈసారి ఫిక్స్ చేశాను అనమాట. ఎందుకంటే 21లోనే 60K, ఇంకా 21లోనే ఫినిష్ చేసుకోవచ్చు మీట్ అండ్ గ్రీట్ అనేది. సో అది చూడాలి ఎంతమంది వస్తారో, నేను ఎలా ఉంటానో, మనం ఎలా మాట్లాడుకుంటామో, ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, ఎలా మస్తీ చేస్తామో అనేది నేను మిట్టుని తీసుకొస్తాను. అండ్ ఆల్సో ప్రవీణ్ నేను మిట్టు ముగ్గురం కలిసి వస్తాము అనమాట. సో అది. అండ్ అది రేపు కలుద్దాం, ఓకేనా? హోప్ ఎంతమంది వస్తారో చూడాలి. నేనైతే చాలా చాలా ఎక్సైటింగ్ ఉన్నా, మీరు ఎంతమంది ఎక్సైటింగ్ ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో అనేది. వీలైతే లైక్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు మీట్ అండ్ గ్రీట్ గురించి. అట్ ది సేమ్ టైం
మనం అదే నాకు ఏం చెప్పాలో కూడా సరిగ్గా అర్థం కావట్లేదు మీటింగ్ గురించి. నేను ఎక్సైటింగ్ నర్వస్గా ఉన్నాను ఫస్ట్లో, ఒక కరెక్ట్గా చెప్పాలని నర్వస్గా ఉన్నాను అనమాట. ఫస్ట్ మీటింగ్ గ్రీట్ కదా అందుకని. ఓకేనా, రేపు కలుద్దాము జిఎస్ఎం వాళ్ళు. ఓకేనా, బాయ్, టేక్ కేర్.